ఇప్పుడు ఎవరెవరు చర్చికి వెళ్ళేది ఇక్కడ? నేను వాడు. నువ్వు మీ ఇద్దరు చర్చికి వెళ్తున్నారు? నువ్వు ఎన్నో క్లాస్ అవుతున్నావు బాబా? నువ్వు ఇటు దగ్గరికి రండి. మనము ఎవరిని పూజించుకోవాలి? మన ఆ ఒక దేవుడు ఎవరు? హిందూ దేవుడు అనేవాడు ఒకటే. ఒకటే రాముడైనా కృష్ణుడైనా నరసింహస్వామి అయినా కల్కి అయినా పూర్ణకుమ అవతారం అయినా ఇవన్నీ కూడా దేవుడు అనేవాడు ఒక్కటే, ఆయా సందర్భాల్లో వచ్చాడు. అవునా కదా? మీరు నువ్వు రాముడిగా పూజించుకోవచ్చు, నువ్వు కృష్ణుడిగా పూజించుకోవచ్చు, నువ్వు ఆంజనేయ స్వామిగా పూజించుకోవచ్చు, నువ్వు నరసింహస్వామిగా పూజించుకోవచ్చు, నువ్వు వినాయకుడిగా పూజించుకోవచ్చు. దేవుడికి ఈ పేరు పెట్టాలి రూల్ ఏమైనా ఉందా? నువ్వు చర్చికి ఎందుకు వెళ్తున్నావు భరతమ్ముడు? అంటే మీ అమ్మ మీ నాన్న హిందువులా క్రైస్తవులా? అంటే అప్పుడు హిందువులు, ఇప్పుడు క్రిస్టియన్స్ మారారు. ఎందుకు మారారు? నువ్వు ఎందుకు చర్చికి వెళ్తున్నావు? మమ్మల్ని చిన్నప్పటి నుంచి క్రిస్టియన్స్. ఒక మాట చెప్పాలంటే యేసు ప్రభు మన భారతదేశానికి సంబంధించిన దేవుడు కాదు. ఎందుకు తెలుసా? ఆయన వచ్చింది ఒక ఇజ్రాయేల్ దేశాని కోసమే వచ్చాడు. ఓకేనా? ఒక దేశానికే వచ్చాడు. అదే మన రాముడు కృష్ణుడు. ఇప్పుడు రాముడు ఉన్నట్టు రామసేతు ఆధారం ఉందా లేదా శ్రీలంకకు? కృష్ణుడు ఉన్నట్టు సముద్ర గర్భంలో కృష్ణ ద్వారక నగరం ఆధారం ఉందా లేదా? సాక్షాత్ శ్రీ వెంకటేశ్వర స్వామి పాదం పెట్టినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం ఆధారం ఉందా లేదా? ఈ యేసు ప్రభుకి మన దేశానికి సంబంధం ఏంటి? ఏం చేశాడు? నేను కూడా క్రిస్టియన్లను పుట్టి క్రిస్టియన్లను పెరిగిన వాడిని. అవును, ఎందుకంటే క్రిస్టియానిటీ అనేది మన దేశానికి సంబంధించింది కాదు. ఇప్పుడు నువ్వు బొట్టు పెట్టుకున్నావా? నువ్వు పెట్టుకోలేదు. అర్థమైంది కదా? ఇప్పుడు గుడికి వెళ్ళే వాళ్ళనుకో, ఆడపిల్లలు అనుకో, మీ ఇంట్లో అమ్మ అక్క చెల్లెలు ఎవరైనా ఉన్నారు కదా? అక్క ఉందా? అక్కకు బొట్టు ఉంటుందా? గాజులు ఉంటుందా? పసుపు ఉంటుందా? ఇంటి బయట ముగ్గు ఉంటుందా? బయట తొరణాలతో తులసి మొక్క పూజ చేస్తారా? మీరు శ్రీరామనవమి చేసుకుంటారా? కృష్ణాష్టమి చేసుకుంటారా? ఆంజనేయ స్వామి అది అన్ని పండుగలు చేసుకుంటారు కదా? దసరా చేసుకుంటారు కదా? ఇప్పుడు మీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి బొట్టు ఉంటుందా? పెట్టుకుంటారు క్రిస్టియన్స్ వాళ్ళు? గాజులు ఉంటాయా? పసుపు ఉంటుందా? ఇంటి బయట ముగ్గు ఉంటుందా? అంటే మన భారతదేశ కల్చర్ నాశనం చేస్తుందా చేయట్లేదా ఈ క్రైస్తవ మతం? అవునా కదా? ఇప్పుడు నువ్వు ఉన్నావు ఇతనితో పాటు కలిసి, నువ్వు చర్చికి వెళ్తావు, ఇతను నీతో పాటు గుడికి వస్తాడా కదా? ఇది ఈ అబ్బాయి చాలా మంచివాడు, కానీ బైబుల్ అనేది మనుషులను విడగొడుతుంది. బైబుల్లో మంచి విషయాలు ఏమి లేవు. ఓకేనా? ఒక్క నిమిషం, నేనే ఒక నిమిషం ఎందుకోండి. బైబుల్ మొత్తము నీ చదువు, నువ్వు కూడా చదువు. ఓకేనా? అందరికి వచ్చిందా? బైబుల్ జీవితంలో చర్చికి వెళ్ళదు కాదు, అది మొత్తాన్ని చదివిన తర్వాత బైబుల్ ఏంటి పాస్టర్ ఏంటి అర్థమవుతుంది. జీవితంలో చర్చికి వెళ్ళకూడదు. ఓకేనా? అట్లాగే నా తరపు నుంచి మీకు ఒక వెతుకున్నాయా, ఒక చిన్న గిఫ్ట్ కూడా ఇస్తాను. ఇది మొత్తం చదివామనుకో, ఇందులో యేసు ప్రభు ఒక దేశానికి వచ్చాడని అర్థమవుతుంది. యేసు ప్రభు రెండో రాకడం లేదు. యేసు ప్రభు గురించి, బైబిల్ గురించి ప్రతి ఒక్కరు మీలాంటి పిల్లలు తెలుసుకోవాలి. ఎందుకంటే తెలియకుండా మతం మార్చేస్తారు. మతం మార్చడం, ఇప్పుడు నీకు అమ్మకు గొడవైంది అనుకో, అమ్మని తీసుకొచ్చి వేరే అమ్మని పెట్టుకుంటావా? నీకు హిందుత్వానికి ఏదో ఇష్యూస్ అయినా అనుకో, హిందూ ధర్మాన్ని వదిలిపెట్టి వేరే మతంలోకి వెళ్ళడం కూడా అంతే పాపం. ఓకేనా? అంతే పాపం. కాబట్టి నేను నీకు ఒకటి మంచి గిఫ్ట్ ఇస్తాను, అది తీసుకుంటా. ఇందులో నీకు వచ్చేసి రాముని పూజించుకో. నీ కూడా రాముడు, నీ కూడా రాముడు, నీ కూడా రాముడు, నీకు వినాయకుడు. ఓకేనా? ఇంకా ఇంకా ఎవరికైనా రావాలి ఇక్కడ? ఇక్కడ ఎవరికైనా రావాలి? అందరికి వచ్చిందా? నీకు వచ్చిందా? నీకు రాలేదు కదా? నీకు నీకు బాల రాముడు. ఓకేనా? నీకు వచ్చిందా? సరే అందరూ